ओम नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। सुहृदुలందరికీ నమస్కారం। తెలుసుకోదగ్గ విషయాల్లో ఒక విషయం ప్రమాణం సహితంగా చెప్దాం మీకని మీ ఎదురుకు వచ్చాను। ఇదేంటంటే ఉపవాసం చేసేటప్పుడు ఎలా చేయాలి అన్నటివి చాలా అనుమానాలు ఉన్నాయి। మన సనాతన ధర్మంలో ఉపవాస విధి అనేది ఒక ముఖ్యమైనటువంటి విధి। గృహస్థులందరూ చేసి తీరాలి। గృహస్థులు ఒక సన్యాసాశ్రమం వానప్రస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు కూడా తప్పనిసరిగా చేయాలి। వారికి ఎక్కువ ఉంది, వీరికి తక్కువ ఉంది। ఎవరు ఎన్ని రోజులు ఉపవాసం చేయాలనేది వేరే సంగతి। బ్రాహ్మణులు మాత్రం కనీసం నెలకి 3 రాత్రులైనా ఉపవాసం చేయాలి। మిగిలిన వారు కూడా ఒక రోజైనా 2 రోజులైనా చేయాలి। సాధారణంగా ఏకాదశి చేస్తుంటారు, కొందరు ద్వాదశి వ్రతం, అలాంటి వాళ్ళు ద్వాదశి, పౌర్ణమి, అమావాస్య చేస్తూ ఉంటారు। ఎవరైనా చేయొచ్చు। అయితే ఉపవాసంలో ఎలా ఉండాలి అన్నదానికి టీవీలో చాలాసార్లు చాలామంది చెప్పారు। ఇది ప్రామాణికంగా ఎక్కడుంది అంటే అనుశాసనిక పర్వంలో 2-3 చోట్ల ఉంది। భీష్మ పితామహుడు యుధిష్ఠిరుడికి చెప్పాడు, దానికన్నా కూడా సాక్షాత్ పరమేశ్వరుడు పార్వతీదేవికి అనుశాసనిక పర్వంలో ఉమామహేశ్వర సంవాదంలో 145వ అధ్యాయంలో అన్ని ధర్మాలు మళ్ళా చెప్పాడు। అందులోంచి నేను తీసుకుని చెప్తున్నాను మీకు। ఇది అందులోనే ఉపవాస విధి అనే ఘట్టం ఉంది ఉమామహేశ్వర సంవాదంలో, అందులోని శ్లోకం ఇది। ఏంటంటే అన్నీ చెప్పట్లేదు। ఉపవాస అతిథే కాయే ఆపదర్థం పయోజలం ఎంజన్మ ప్రతిఘాతి స్యాద్ బ్రాహ్మణాననుమాన్య చ। ఉపవాసాధితే కాలే కాయే, ఉపవాసంతో శరీరం బాధపడుతున్నట్టయితే ఆపదర్థం పయోజలం, మీ ఆపదను తొలగించుకోవడానికి పాలు నీరు ఈ రెండూ తీసుకోవచ్చు। భుంజన్య ప్రతిఘాతి స్యాద్ బ్రాహ్మణ అనుమాన్యచ, బ్రాహ్మణుల అనుమతితో ఈ రెండు పాలు నీరు తీసుకోవచ్చు। సాధారణంగా ఇప్పుడు పాలతో పాటుగా కాఫీ, టీ అవి కూడా జలాల కిందే వస్తున్నాయి, అవి మాదక ద్రవ్యాలు కాదు, అలాగే ఆల్కహాల్ ఉన్నవి కూడా కాదు, అంచేత అవి ఇటువంటి ద్రవ పదార్థాలు ఏమైనా తీసుకోవచ్చు। అయితే ద్రవ పదార్థాలు అన్నారు కదా అని ప్రోటీన్ డ్రింకు అటువంటి బలవర్ధకమైనటువంటి ద్రవాలు తీసుకోకూడదు। జస్ట్ జెంటిల్గా ఉండే, సౌమ్యంగా ఉండే, ఎక్కువ ఆకలి కలిగే, ఆకలి తీర్చినటువంటివి ఆ పాలు, పాలు కొంతవరకు తీరుస్తాయి కానీ పాలు అనుమతించాడు మహేశ్వరుడు, అంచేత పాలు, పాలతో కలిపినట్టు కాఫీ, టీ, నీరు ఇవి మనం తాగవచ్చు, జల పదార్థాలు తాగవచ్చు। కొందరు ఇదేంటంటే ఈ ఉపవాస విధి మన దేశంలో తురకలు చేసే రోజాతో పోల్చుకుని దాని ప్రకారం వాళ్ళు మంచినీళ్ళు కూడా తాగరు, మనం కూడా తాగకూడదు। కటిక ఉపవాసం, నిర్జల ఏకాదశిని ఒక ఏకాదశి ఉంది, ఆనాడు నిర్జల ఉపవాసం చేయవచ్చు। కానీ మనది వేడి దేశం, వేడి దేశంలో ద్రవ పదార్థాలు పడకపోయినట్టయితే శరీరం దెబ్బతింటుంది। ఎక్కడైనా సరే మీకు జల పదార్థాలు పడాలి, జల పదార్థాలు పడకపోతే మనది శరీరంలో 70% జలమే ఉంది, రక్తం అంతా జలమే, వాటికి అన్నింటికీ ఆ ద్రవం నిలబడాలి అంటే నీరు పడాలి, అంచేత నీరు మానవలసిన అవసరం లేదు, ఇది మహేశ్వరుడు చెప్పాడు, గ్రహించదురుగాక। స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు। కాళే వర్షత పర్జన్య పృథ్వీ సస్యశాలిని దేశోయం క్షోభరయితు బ్రాహ్మణా సంతు నిర్భయా పుత్రా పుత్రిణః సంతు పౌత్రిణః అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం శుభం భూయాత్।